thank you హాయ్ ఎవరి వన్ అపేర్ నందా అండ్ వెల్కమ్ టు మై చానల్ నందాస్ జర్నీ ఈరోజు మనం కేరళలోని ప్రధాన పర్యాటక ప్రదేశం అలపి సందర్శిద్దాం ఈ వీడియోలో అలపి ఎక్కడ ఉంది మన తెలుగు రాష్ట్రాల నుంచి అలపి ఎలా చేరుకోవాలి అలపిలో చూడవలసిన ప్రదేశాలు ఏంటి అలపిలో హౌస్ బోట్స్ ఎక్కడ లభిస్తాయి వాటి ప్రైజ్ ఎంత అదేవిధంగా షికారా బోట్స్ మరియు కెనాయ్ బోట్స్ ఎక్కడ లభిస్తాయి వాటి ప్రైజ్ ఎంత ఎవరైతే ఎక్కువ అమౌంట్ పెట్టుకోలేము అనుకుంటారో కేవలం నూట ఇరవై రూపాయలతో గవర్నమెంట్ ఫెర్రీలో కేరళ బ్యాక్ వాటర్స్ ఎలా సందర్శించవచ్చో కూడా తెలుసు ఈ ప్రదేశాలన్నీ ఒక ఆర్డర్ లో ఎలా సందర్శించాలి ఈ ట్రిప్ కి కావలసిన బడ్జెట్ ఎంత ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా వన్ బై వన్ తెలుసుకుందాం రండి నేను వర్కలా నుంచి కొల్లం చేరుకున్నాను ఇది కొల్లం బస్టాండ్ కొల్లం నుంచి అలపి వెళ్లేందుకు బస్ ఎక్కాను కొల్లం నుంచి అలపి ఎనభై ఐదు కిలోమీటర్లుంటుంది బస్ టికెట్ కాస్ట్ నూట పదిహేడు రూపాయలు ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి అలపి ఎలా చేరుకోవాలో చూద్దాం ఫ్లైట్ లో అలపి చేరుకోవాలనుకునే వారికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి అలపి ఎనభై ఐదు కిలోమీటర్లుంటుంది ఫ్లైట్ లో ఎయిర్పోర్ట్ చేరుకోండి కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ లో అలపి చేరుకోండి ఇప్పుడు మనం ట్రైన్ లో అలపి ఎలా చేరు

విశాఖపట్నం విజయవాడ నుంచి అలపీకి డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో ఉంది ధనబాద్ అలపి ఎక్స్ప్రెస్ ఆ ట్రైన్ జార్ఖండ్ నుంచి వస్తుంది పాన్ మసాలా బ్యాచ్ ఎక్కువగా ఉంటారు ఈ ట్రైన్ లో వెళ్దాం అనుకుంటే స్లీపర్ బుక్ చేసుకోవద్దు ఏసీ బుక్ చేసుకోండి హైదరాబాద్ మరియు తిరుపతి నుంచి అలపీకి డైరెక్ట్ ట్రైన్ లేదు హైదరాబాద్ మరియు తిరుపతి నుంచి వెళ్లే వాళ్ళు శబరి ఎక్స్ప్రెస్ లో చంగనసరి వరకు వెళ్ళండి చంగనసరి నుంచి అలపి ఇరవై ఐదు ఉంటుంది చెంగనసరి రైల్వే స్టేషన్కి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో బస్ బస్టాండ్ ఉంటుంది బస్ స్టాండ్ నుంచి అలపికి రెగ్యులర్గా బస్సెస్ ఉంటాయి సో డైరెక్ట్ ట్రైన్ లేని వాళ్ళు చెంగనసర్రి డైలీ ట్రైన్స్ ఉన్నాయి చెంగనసరీ నుంచి బస్సులో అలపి చేరుకోవచ్చు ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి కొల్లం నుంచి రెండున్నర గంటలు బస్సులో జర్నీ చేశాక అలపీ చేరుకున్నాను ఇదే అలపి బస్టాండ్ నేను రైల్వే స్టేషన్ సమీపంలో రూమ్ తీసుకున్నాను అలపి స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నాలుగు ఉంటుంది ఆటో వాళ్ళు నూట పది రూపాయలు చార్జ్ చేశారు ఇదే అలపి రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ వెనకే అలపి బీచ్ ఉంటుంది ఈ రైల్వే స్టేషన్ సమీపంలోనే హోటల్ తీసుకున్నాను రైల్ వ్యూ రెసిడెన్సీ ఈ రూమ్ నాకు పదిహేను వందలు పడింది ఈ హోటల్ నుంచి డైరెక్ట్ గా అలపి రైల్వే స్టేషన్ ఫస్ట్ ప్లాట్ఫామ్ లోకి వెళ్లిపోవచ్చు అలపి నుంచి మన్రో ఐలాండ్ మన్నరసాల నాగరాజస్వామి ఆలయం సందర్శించడానికి ఉదయం ఆరున్నర గంటలకు ట్రైన్ ఉంది ఆ ట్రైన్ కి వెళ్ళడానికి కన్వీనియంట్ గా ఉంటుందని ఈ రూమ్ తీసుకున్నాను నేను మీకు ఈ రూమ్ ని సజెస్ట్ చెయ్యను ఇప్పుడు మనం అలపీలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం సోలోగా వెళ్లే వాళ్ళు లేదా ఫ్రెండ్స్ గ్రూప్ తో వెళ్లే వాళ్ళు బడ్జెట్ లో స్టే చేయడానికి అలపీలో ట్రావెల్ హాస్టల్స్ కూడా ఉన్నాయి వాటి వివరాలు కూడా తెలుసుకుందాం అలపీలో స్టే చేయడానికి బెస్ట్ ఆప్షన్ పున్నామడ బ్యాక్ వాటర్స్ లేదా అలపీ బీచ్ ఎనిమిది వందల నుంచి పదిహేను వందల్లో హోమ్ స్టేస్ మరియు బడ్జెట్ హోటల్స్ లభిస్తాయి హై రేంజ్ హోటల్స్ రిజార్ట్స్ కూడా లభిస్తాయి వాటిని మీరు ఆన్లైన్ బుకింగ్ సైట్లలో మంచి రేటింగ్ ఉండి బెస్ట్ ప్రైస్ కు వచ్చే వాటిని బుక్ చేసుకోవచ్చు పున్నామడ బ్యాక్ వాటర్ సమీపంలో హోమ్ స్టే తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా ఆటోలో అక్కడికి వెళ్ళి రెండు మూడు హోమ్ స్టేస్ చెక్ చేసుకుని తీసుకోవచ్చు సోలోగా లేదా ఫ్రెండ్స్ గ్రూప్ తో వచ్చే వాళ్ళు అలపిలో బడ్జెట్ లో స్టే చేయడానికి ట్రావెల్ హాస్టల్స్ అందుబాటులో ఉన్నాయి వాటి వివరాలు డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి ఇప్పుడు మనం కేరళ బ్యాక్ వాటర్స్ ఎంజాయ్ చేయడానికి హౌస్ బోట్స్ ఎక్కడ లభిస్తాయి వాటి ప్రైజెస్ ఎంత షికారా బోట్స్ మరియు కెనాయి బోట్స్ ఎక్కడ లభిస్తాయి వాటి ప్రైజెస్ ఎంత ఎవరైతే ఎక్కువ అమౌంట్ పెట్టుకోలేమో అనుకుంటారో కేవలం నూట ఇరవై రూపాయల్లో గవర్నమెంట్ ఫెర్రీలో కేరళ బ్యాక్ వాటర్స్ ఎలా సందర్శించవచ్చో చూద్దాం ఆ బోట్స్ ఎక్కడ లభిస్తాయి వాటి టైమింగ్స్ ఏంటో కూడా తెలుసుకుందాం ముందుగా షికారా కెనాయ్ బోట్స్ ఎక్కడ లభిస్తాయో చూద్దాం అలపి స్టాండ్ కి సమీపంలోనే షికారా కెనాయ్ బోట్స్ లభిస్తాయి ఇది అలపి బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ కి ఎదురుగా ఉన్న ఈ కెనాల్ అవతలికి వెళితే షికారా బోట్స్ ఉంటాయి బస్ స్టాండ్ నుంచి ఇలా బయటికి వచ్చి రైట్ సైడ్ కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళితే లెఫ్ట్ సైడ్ ఇలాంటి బ్రిడ్జ్ కనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ దాటి అవతలకు వెళితే షికారా మరియు కెనాయ్ బోట్స్ ఉంటాయి షికారా బోట్స్ పున్నామడ బ్యాక్ వాటర్ స్టార్టింగ్ పాయింట్ కి ముందే లభిస్తాయి మీరు కనుక పున్నామడ బ్యాక్ వాటర్స్ ఏరియాలో హోమ్ స్టే తీసుకుంటే ఆ సమీపంలోనే షికారా మరియు కెనాయ్ బోట్స్ లభిస్తాయి అదే మీరు దూరంగా హోటల్ తీసుకుంటే ఆటోలో పున్నామడ షికారా బోటింగ్ పాయింట్ చేరుకోవచ్చు ఇవి షికారా బోట్స్ గంటకు ఐదు వందలు ఛార్జ్ చేస్తారు ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు అంతకంటే ఎక్కువ మంది ప్రయాణించవచ్చు కాకపోతే కొంచెం అమౌంట్ ఎక్స్ట్రా తీసుకుంటారు మినిమం మూడు గంటలు బుక్ చేసుకుంటే కేరళ బ్యాక్ వాటర్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అంతకంటే ఎక్కువ కావాలంటే అది మీ చాయిస్ నేను కుమార్కోమ్ లో షికారా బోటింగ్ చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి ఇవి కెనాయ్ బోట్స్ చిన్న చేపలు పట్టే నాటు పడవలు వీళ్ళు కూడా గంటకు ఐదు వందల వరకు ఛార్జ్ చేస్తున్నారు దీన్ని మీరు రెండు లేదా మూడు గంటలు బుక్ చేసుకోవచ్చు మన్రూ ఐలాండ్ లో కెనాయి బోటింగ్ చేశాను ఆ బోటింగ్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి ఎవరైతే ఎక్కువ అమౌంట్ పెట్టి హౌస్ బోట్ లో వెళ్లలేము అనుకుంటారో వాళ్ళు షికారా బోట్ బుక్ చేసుకోండి కంఫర్టబుల్ గా ఉంటుంది కెనాయ్ బోటింగ్ అనేది మీ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎవరైతే హౌస్ బోట్ తీసుకోలేము షికారా బోట్ కూడా తీసుకోలేము తక్కువ ఖర్చులో కేరళ బ్యాక్ వాటర్స్ ని ఆస్వాదించాలి అనుకుంటారో అలాంటి వాళ్ళు కేరళ గవర్నమెంట్ డిటిపిసి ఫెర్రీలో నూట ఇరవై రూపాయలతో రెండు గంటలు బ్యాక్ వాటర్స్ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు ఆ బోర్డ్స్ ఎక్కడ లభిస్తాయో చూద్దాం గవర్నమెంట్ బోర్డ్స్ అలపి బోట్ జెట్టి నుంచి మొదలవుతాయి అలపి బోట్ జెట్టి అలపి బస్టాండ్ కి సమీపంలో ఉంటుంది అలపి బస్టాండ్ నుంచి ఎడమ కొంచెం ముందుకు వెళితే బోట్ జెట్టి ఉంటుంది ఇదే అలపి బోట్ జెట్టి రండి లోపలికి వెళ్దాం ఆ ఎదురుగా కనిపిస్తున్నదే పబ్లిక్ ఫెర్రీ అలపి నుంచి కుమార్కోం వెళ్లేటప్పుడు ఇలాంటి ఫెర్రీలోనే వెళ్లాను ఈ బోట్స్ అన్ని కుట్టనాడు వెళ్తాయి ఇలాంటి ఫెర్రీలో కాకుండా ప్యాసెంజర్ కమ్ టూరిస్ట్ ఫెర్రీస్ ఉంటాయి ఇదే నేను చెప్పిన ప్యాసెంజర్ కమ్ టూరిస్ట్ ఫెర్రీ రెగ్యులర్ ప్యాసెంజర్ ఫెర్రీకి ఇలా పైన డెక్ క్రియేట్ చేశారు పైన కూర్చొని మనం కేరళ బ్యాక్ వాటర్స్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు వీటి టైమింగ్స్ ఇక్కడ చూడొచ్చు మొదటి బోట్ ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ఉంది లాస్ట్ బోట్ సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ఉంది మనం వెళ్లిన బోట్ లోనే రిటర్న్ రావచ్చు బోట్ టైమింగ్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి రండి ఈ ట్రిప్ ఎలా ఉంటుందో షార్ట్ గా చూపిస్తాను బోట్ లోపలికి రాగానే లోయర్ డెక్ ఇలా ఉంటుంది లోయర్ డెక్ లో కూర్చుంటే ఒక సైడ్ మాత్రమే చూడగలం అటు ఇటు తిరగలేం పైకి వెళ్లేందుకు మెట్లున్నాయి పైకి వెళ్దాం రండి పైన సీటింగ్ ఇలా ఉంటుంది వీటికి అడ్వాన్స్ బుకింగ్ లేదు డైరెక్ట్ గా మనం బోట్ టైం కి ఇక్కడికి వచ్చి బోట్ ఎక్కి సీట్ లో కూర్చుంటే మన సిటీ బస్సులో కండక్టర్ లాగా బోట్ లో కండక్టర్ వచ్చి టికెట్ ఇస్తాడు వన్ సైడ్ అప్పర్ డెక్ కి టికెట్ అరవై రూపాయలు ఒక గంట జర్నీ ఉంటుంది లోవర్ డెక్ టికెట్ ఇరవై మూడు రూపాయలు ఇవన్నీ అల్లపీ కుట్టనాడు వెళ్లే ఫెర్రీస్ కుట్టనాడు లోని కయంకరీ రోడ్ ముక్కు వరకు వెళ్తుంది హౌస్ బోట్స్ వెళ్లే రూట్ లోనే ఈ బోట్ కూడా వెళ్తుంది ఎలా అయితే మన సిటీ బస్ మెట్రో ఒక్కొక్క స్టాప్ లో ఆపి దిగే వాళ్ళను దింపి ఎక్కే వాళ్ళను ఎక్కించుకుని వెళ్తారో అలానే బోట్ వెళ్తుంది ఈ ప్రాంతంలో నివసించే వాళ్లకు ఇదే మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ మీరు హౌస్ బోట్ బుక్ చేసుకున్న లేదా షికారా బోట్ తీసుకు ఈ పబ్లిక్ ఫెర్రీని కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి ఈ అలపీ బ్యాక్ వాటర్స్ లో జీవిస్తున్న ప్రజల జీవన విధానాన్ని చూడొచ్చు బ్యాక్ వాటర్స్ అందాలను మనం హౌస్ బోట్లో వెళ్లేటప్పుడు డీటెయిల్డ్ గా చూపిస్తాను పబ్లిక్ ఫెర్రీలో ఎలా వెళ్లి రావచ్చో మాత్రమే చెప్తున్నాను బ్యాక్ వాటర్స్ లో ఒక గంట ప్రయాణించాక చివరి స్టాప్ కైంకరీ రోడ్ జెట్టి చేరుకుంటాం ఈ లొకేషన్ బాగుంది పదిహేను నిమిషాల తర్వాత మనం వచ్చిన బోట్లోనే రిటర్న్ వెళ్ళొచ్చు లోపలికి వెళితే షాప్స్ ఉన్నాయి టీ స్నాక్స్ తీసుకోవచ్చు రిటర్న్ వెళ్లేందుకు మన బోట్ వస్తుంది రిటర్న్ కూడా సేమ్ అరవై రూపాయలు రిటర్న్ వెళ్లేటప్పుడు సగం దూరం మనం వచ్చిన రూట్ లోనే వెళ్తాం సగం దూరం వేరే రూట్ లో వెళ్తాం ఇలా రెండు గంటలు మీరు నూట ఇరవై రూపాయలతో కేరళ బ్యాక్ వాటర్స్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అదేవిధంగా విధంగా ప్రతిరోజు అలపీ నుంచి కొటాయం గవర్నమెంట్ ఫెర్రీస్ ఉన్నాయి మూడు గంటల ప్రయాణం ఉంటుంది టికెట్ ఇరవై తొమ్మిది రూపాయలు కాకపోతే దీనికి అప్పర్ డెక్ లేదు లోయర్ డెక్ లోనే ప్రయాణించాలి ఇలాంటి బోట్లలో ప్రయాణించాలి వాటి టైమింగ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు అదేవిధంగా ప్రతిరోజు ఉదయం పదిన్నర గంటలకు అలపీ నుంచి కొల్లం వెళ్లేందుకు గవర్నమెంట్ ఫెర్రీ ఉంది దీనికి అప్పర్ డెక్ ఉంది జర్నీ ఎనిమిది గంటలు ఉంటుంది టికెట్ ఆరు వందలు సేమ్ కొల్లం నుంచి అలపీకి ప్రతిరోజు పదిన్నరకు గవర్నమెంట్ ఫెర్రీ ఉంటుంది ఫుల్ డే

పబ్లిక్ కమ్ టూరిస్ట్ ఫెర్రీలో వెళ్ళాలి అనుకుంటే ఈ సర్వీస్ యూజ్ చేసుకోండి రిటర్న్ మీరు తిరిగి బస్సులో అలపి చేరుకోవచ్చు ఇంకా హౌస్ బోట్ కాకుండా మరో బోట్ సర్వీస్ కూడా ఉంది అదే వేగా టూ బోట్ ఆ బోట్ ఇలా ఉంటుంది నేను ఫోర్ట్ కొచ్చి నుంచి ఎర్నాకులం వెళ్లేటప్పుడు ఇలాంటి బోట్ లో ప్రయాణించాను వేగా టూ బోట్ లోపల ఇలా ఉంటుంది మొత్తం నూట ఇరవై సీట్లు ఉంటాయి నలభై సీట్లు ఏసీ ఎనభై సీట్లు నాన్ ఏసీ ఏసీ టికెట్ ఆరు వందలు నాన్ ఏసీ టికెట్ నాలుగు వందలు ందులో మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేస్తారు ఇది ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు అలపి బోట్ జట్టీలో మొదలవుతుంది బ్యాక్ వాటర్స్ లో తిప్పి సాయంత్రం ఐదు గంటలకు తిరిగి అలపి బోట్ జట్టీలో డ్రాప్ చేస్తుంది కాకపోతే దీనిలో ఉన్న బ్యాక్ డ్రాప్ ఏంటంటే మొత్తం క్లోజ్డ్ గా ఉంటుంది ఓన్లీ విండో సీట్ లో ఉన్న వాళ్ళకి వ్యూస్ కనిపిస్తాయి బయటికి వెళ్లి వ్యూస్ ఎంజాయ్ చేయడానికి ఒక్కొక్కరికి పది నుంచి పదిహేను నిమిషాలు టైం ఇస్తారు ఇప్పుడు మనం హౌస్ బోట్స్ ఎక్కడ లభిస్తాయో చూద్దాం హౌస్ బోట్స్ పున్నామడ బ్యాక్ వాటర్స్ లో లభిస్తాయి అలపి బస్ కి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో పున్నామడ బ్యాక్ వాటర్స్ ఉంటుంది ఇదే ఆ ప్రదేశం చూడండి వరుసగా ఎన్ని హౌస్ బోట్స్ ఉన్నాయో ఇక్కడ చాలా రకాల హౌస్ బోట్స్ లభిస్తాయి సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ సిక్స్ బెడ్రూమ్ అలా మీరు ఎంత మంది ఉంటే ఆ రేంజ్ బాగు హౌస్ బోట్ తీసుకోవచ్చు వీటిలో కూడా ప్రీమియం డీలెక్స్ లగ్జరీ ఇలా రకాలుంటాయి ఆరున్నర వెయ్యి నుంచి నలభై వేల వరకు ఉంటాయి మనం తరువాత హౌస్ బోట్ లో ప్రయాణిస్తాం అప్పుడు వీటి గురించి పూర్తి సమాచారం ఇస్తాను సో ఇప్పటి వరకు ఎన్ని రకాల బోట్స్ ఉన్నాయి అవి ఎక్కడ లభిస్తాయి ప్రైజెస్ ఎంత అనేది తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం అలపీని ఎలా సందర్శించాలో చూద్దాం అలపీని సందర్శించడానికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి మొదటి ఆప్షన్ అలపీ విత్ హౌస్ బోట్ రెండవ ఆప్షన్ అలపీ విత్ షికారా బోట్ మనకి అలపీ అనగానే ముందుగా గుర్తొచ్చేది హౌస్ బోట్ కాబట్టి ముందుగా హౌస్ బోట్ తో అలపి ఎలా సందర్శించాలో చూద్దాం మీరు శబరి ఎక్స్ప్రెస్ లో వచ్చిన ధన్బాద్ అలపి ఎక్స్ప్రెస్ లో వచ్చిన మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో అలపి చేరుకుంటాం ధన్బాద్ అలపి ఎక్స్ప్రెస్ లో వస్తే డైరెక్ట్ గా అలపి రైల్వే స్టేషన్ చేరుకుంటారు శబరి ఎక్స్ప్రెస్ లో వస్తే చంగనసర్రి రైల్వే స్టేషన్ లో దిగి చెంగనసరీ నుంచి బస్సులో అలపి చేరుకుంటారు రైల్వే స్టేషన్ లేదా బస్ స్టాండ్ నుంచి ఆటో తీసుకొని మీ హోటల్ చేరుకొని ఫ్రెష్అప్ అయ్యి ముందుగా పున్నామడ బ్యాక్ వాటర్స్ ఏరియా చేరుకోండి Thank okay. you. మీరు పున్నామడ బ్యాక్ వాటర్స్ ఏరియాలోనే హోమ్ స్టే తీసుకుంటే ఆ ప్రదేశంలోనే హౌస్ బోట్స్ ఉంటాయి రెండు మూడు చెక్ చేసుకొని ప్రైస్ కంపేర్ చేసుకొని తీసుకోవచ్చు బీచ్ సమీపంలో హోటల్ తీసుకుంటే బీచ్ నుంచి పున్నామడ స్టార్టింగ్ పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఆటో వాళ్ళు వంద రూపాయలు చార్జ్ చేస్తారు ఇదే పున్నామడ బ్యాక్ వాటర్స్ ఏరియా ఇక్కడ నుంచి వరుసగా హౌస్ బోట్స్ ఉంటాయి మీరు ఎంత మంది ఉంటారో దాన్ని బట్టి సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ లేదా సిక్స్ బెడ్రూమ్ ఇలా మీ రిక్వైర్మెంట్ బట్టి హౌస్ బోట్ బుక్ చేసుకోవచ్చు దాన్ని బట్టే ప్రైజ్ ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్ని మీకు మనం హౌస్ బోట్ లో ప్రయాణించేటప్పుడు చెబుతాను ఇక్కడ ఒక మూడు నాలుగు హౌస్ బోట్లు చెక్ చేసుకుని ప్రైస్ కంపేర్ చేసుకుని బుక్ చేసుకోండి నేను సింగిల్ బెడ్రూమ్ హౌస్ బోట్ తీసుకున్నాను ఆరు వేల ఐదు వందలు పడింది రెండు వేలు అడ్వాన్స్ పే చేశాను మిగతా అమౌంట్ మనం బోట్ లోకి వెళ్లిన తర్వాత పే చేయొచ్చు మీరు కూడా బోట్ సెలెక్ట్ చేసుకుని అడ్వాన్స్ పే చేసి రిసిప్ట్ తీసుకోండి నెక్స్ట్ డే పన్నెండు గంటలకి బోట్ స్టార్ట్ అవుతుంది మనం పదకొండున్నర లోపు ఇక్కడికి వస్తే సరిపోతుంది ఇప్పుడు అలపి బీచ్ చేరుకోండి పున్నామడ నుంచి అలపీ బీచ్ ఐదు కిలోమీటర్లు ఉంటుంది అలపీలో బైక్ రెంటల్స్ ఉన్నాయి మీ హోమ్ స్టే వాళ్ళని అడిగితే అరేంజ్ చేస్తారు ఇదే అలపీ బీచ్ రండి బీచ్ దగ్గరకు వెళ్దాం బీచ్ లో స్ట్రీట్ ఫుడ్ లభిస్తుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి సాయంత్రం సమయం రిలాక్స్డ్ గా ఈ బీచ్ లో గడపచ్చు ఈ బీచ్ లో సన్సెట్ చాలా బాగుంటుంది కాకపోతే నేను వచ్చిన సమయంలో వర్షం పట్టడంతో సన్సెట్ అవ్వలేదు ఇవి పురాతన హార్బర్ బ్రిడ్జ్ యొక్క శిథిలాలు పదహారవ శతాబ్దం నుంచి నూట యాభై ఏళ్లకు ముందు వరకు అలప్పి హార్బర్ సిటీ ఇక్కడ నుంచి డచ్ బ్రిటన్ కు సరుకుల రవాణా జరిగేది ప్రస్తుతం వాటి శిథిలాలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఫోటోషూట్ చేసుకోవడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది బీచ్ లో మీకు నచ్చినంత సమయం గడిపి సన్సెట్ చూసుకొని డిన్నర్ చేసుకొని మీ హోటల్ చేరుకోండి ఇంతటితో మన డే వన్ పూర్తవుతుంది డే టూలో ఉదయం పదకొండు గంటలకు బోట్ హౌస్ దగ్గరకు వెళ్దాం ఈలోపు అలపీలో రెండు ప్రధాన ఆలయాలు ఉన్నాయి అంబలాపుల శ్రీకృష్ణ ఆలయం ముల్లక్కల్ రాజరాజేశ్వరి ఆలయం ఈ రెండు ఆలయాలను దర్శించుకొని పదకొండు గంటల కల్లా బోట్ హౌస్ చేరుకుందాం అంబలాపుల శ్రీకృష్ణ ఆలయం అలపీకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బైక్ రెంట్కు తీసుకున్న వాళ్ళు బైక్లో చేరుకోవచ్చు అలపి నుంచి అంబలాపులాకు చాలా బస్సెస్ ఉన్నాయి బస్ టికెట్ కాస్ట్ ఇరవై ఐదు రూపాయలు డిస్టెన్స్ పదిహేను కిలోమీటర్లు అంబలాపుల జంక్షన్ లో బస్ ఆపారు ఈ జంక్షన్ నుంచి ఇలా ఒకటిన్నర కిలోమీటర్ లోపలికి వెళితే అంబలాపుల శ్రీకృష్ణ ఆలయం ఉంటుంది ఇక్కడ ఆటో స్టాండ్ ఉంది ఆటో వాళ్ళు నలభై రూపాయలు చార్జ్ చేస్తున్నారు ఇదే అంబలాపుల శ్రీకృష్ణ ఆలయం రెండు లోపలికి వెళ్దాం ఇది ప్రధాన ఎంట్రన్స్ ఆలయానికి వెనక వైపు మరో ఎంట్రన్స్ ఉంది ఆలయానికి వెళ్లే దారిలో శ్రీకృష్ణుని బొమ్మలు ప్రతిమలు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ పూజా సామాగ్రి కూడా లభిస్తుంది తీసుకు వెళ్లాలనుకుంటే తీసుకోవచ్చు ఆలయ ప్రాంగణం చాలా పెద్దది ప్రధాన ఆలయం మాత్రం చిన్నదిగానే ఉంటుంది ఆలయం వెనుక నుంచి వ్యూ చాలా బాగుంటుంది రండి చూద్దాం అది ఆలయం వెనుక వైపు నుంచి ఉన్న ఎంట్రన్స్ ఇది ఆలయ కోనేరు కోనేరును ఆనుకునే ప్రధాన ఆలయం ఉంటుంది ఇది పురాతన ఆలయం ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ ఆలయాన్ని పదిహేనవ శతాబ్దంలో తిరునాల్ దేవనారాయణ నిర్మించారు పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో టిప్పు సుల్తాన్ గురువాయుర్ శ్రీకృష్ణ దేవాలయంపై దాడి చేసినప్పుడు గురువాయురప్పన్ విగ్రహాన్ని రక్షించి ఈ ఆలయానికి తీసుకువచ్చారు ఈ ఆలయంలో మూడు సంవత్సరాలు గురువాయూరప్పన్ విగ్రహాన్ని పూజించి గురువాయూర్ ఆలయాన్ని పునర్నిర్మించాక తిరిగి గురువాయురప్పన్ విగ్రహాన్ని గురువాయూర్ తీసుకువెళ్లారు ఈ ఆలయంలో అన్నం పాలతో తయారు చేసిన పాల చాలా ఫేమస్ మీరు ఉదయాన్నే దర్శనానికి వస్తే లభిస్తుంది తప్పకుండా తీసుకోండి ఆలయం లోపల స్వామివారు పార్థసారథి రూపంలో దర్శనమిస్తారు ఆలయం లోపల కెమెరా అలవ లేదు మగవారు షర్ట్ రిమూవ్ చేసి దర్శనానికి వెళ్ళాలి ఆడవారు శారీ చుడిదార్ పంజాబీ డ్రెస్ వేసుకోవచ్చు మన అంబలాపుల శ్రీకృష్ణ ఆలయ దర్శనం పూర్తయింది ఇప్పుడు మనం అలపీకి వెళ్లి అలపీలోని ముల్లక్కల్ రాజరాజేశ్వరి ఆలయం సందర్శిద్దాం ఆలయం నుంచి అంబలాపుల జంక్షన్కి ఆటో తీసుకున్నాను ఆటోవాళ్ళు నలభై రూపాయలు ఛార్జ్ చేశారు ఈ జంక్షన్ లో అలపి వెళ్లేందుకు బసెస్ లభిస్తాయి బస్ ఎక్కే ముందు అలపి వెళ్తుందా లేదా అని అడిగి ఎక్కండి అంబలాపులా నుంచి అలపి పదిహేను కిలోమీటర్లుంటుంది బస్ టికెట్ కాస్ట్ ఇరవై మూడు రూపాయలు ముల్లక్కల్ రాజరాజేశ్వరి ఆలయం అలపి స్టాండ్ కి సమీపంలో ఉంటుంది అలపి స్టాండ్ కి ముందు స్టాప్ బోట్ జెట్టి స్టాప్ లో దిగి నడుచుకుంటూ వెళ్ళొచ్చు లేదు కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే అలపి స్టాండ్ లో దిగి ఆటోలో వెళ్ళొచ్చు ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుంది ఆటో వాళ్ళు నలభై నుంచి యాభై రూపాయలు చార్జ్ చేస్తారు ఇదే ముల్లక్కల్ రాజరాజేశ్వరి ఆలయం రండి లోపలికి వెళ్దాం ఈ ఆలయం అలపీలోని ప్రధాన ఆలయాల్లో ఒకటి మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ ఆలయం చాలా పెద్దది ఆలయం లోపల కెమెరా అలౌ లేదు దర్శనానికి వెళ్ళేటప్పుడు షర్ట్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది నా దర్శనం పూర్తయింది తర్వాత ఆటో తీసుకొని నా హోటల్ చేరుకున్నాను అలపి బస్ కి రెండున్నర కిలోమీటర్ల దూరంలో మౌంట్ క్యారమల్ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉంది చర్చ్ను సందర్శించవచ్చు ఎవరైతే మేము ఆలయానికి వెళ్ళము చర్చికి వెళ్ళము అనుకుంటారో వాళ్ళు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ప్యాసింజర్ కమ్ టూరిస్ట్ ఫెర్రీ ఉంటుంది ఆ ఫెర్రీలో ప్రయాణించండి అలపి లోకల్ ట్రాన్స్పోర్ట్ మరియు వారి యొక్క లైఫ్ స్టైల్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు తరువాత మీ హోటల్ చెక్అవుట్ చేసి పదకొండు నుంచి పదకొండున్నర కల్లా హౌస్ బోట్ పాయింట్ చేరుకోండి నేను పదకొండు గంటల పదిహేను నిమిషాలకు బోట్ హౌస్ పాయింట్ చేరుకున్నాను మన బోట్ కొంచెం దూరంగా ఉంది రండి వెళ్దాం ఈ బోట్ అవతల మన బోట్ ఉంది దీనిలోంచి మనం మన బోట్ దగ్గరకు వెళ్దాం ఇదే మనం వెళ్లబోయే హౌస్ బోట్ మీకు ఫుల్ వ్యూ చూపించాలంటే ఇక్కడ ఈ బోట్ అడ్డంగా ఉంది ఇదే మన సింగిల్ బెడ్రూమ్ బోట్ హౌస్ అవుట్ సైడ్ వ్యూ రండి ఇప్పుడు బోట్ హౌస్ లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను బోట్ లోపలికి రాగానే వెల్కమ్ డ్రింక్ గా ఆరెంజ్ జ్యూస్ ఇచ్చారు నేను తీసుకున్నది సింగిల్ బెడ్రూమ్ బోట్ హౌస్ ఫ్రంట్ పార్ట్లో డ్రైవర్ క్యాబిన్ ఉంటుంది డ్రైవర్ క్యాబిన్ వెనుక సిట్టింగ్ ఏరియా ఉంటుంది లైక్ మన ఇంట్లో హాల్ లాగా ఇక్కడే డైనింగ్ టేబుల్ ఉంది ఇక్కడ మనం పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి పైన ఎలా ఉంటుందో తర్వాత చూపిస్తాను ఇక్కడ నుంచి లోపలికి వెళితే బెడ్రూమ్ ఉంటుంది ఇదే బోట్ హౌస్ లో ఉన్న బెడ్రూమ్ కంఫర్టబుల్ గానే ఉంది పైన సీలింగ్ ఇలా ఉంది రూమ్ లో లైట్స్ చార్జింగ్ పాయింట్స్ ఫ్యాన్ ఏసీ అన్ని ఉన్నాయి ఏసీ రాత్రి మాత్రమే ఆన్ చేస్తారు రూమ్ కి విండోస్ ఉన్నాయి రూమ్ లో ఉండి కూడా మనం బ్యాక్ వాటర్స్ ని ఆస్వాదించవచ్చు బెడ్రూమ్ కు ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ ఇది బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే పక్కనే వాష్ బేసిన్ ఉంది అక్కడ నుంచి ముందుకు వెళ్ళగానే కిచెన్ ఉంది వీళ్ళిద్దరు ఒకరు డ్రైవర్ ఒకరు హెల్పర్ చూశారు కదా మన సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఎలా ఉంటుందో అలా ఉంది రండి పైకి వెళ్దాం పైకి రాగానే ఇలా ఉంది లైక్ మన హౌస్ బాల్కనీ లాగా దీనిపైన కూర్చొని వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంది ఆల్రెడీ హౌస్ బోర్డ్స్ మొదలయ్యాయి కొన్ని పదకొండు గంటలకు స్టార్ట్ అవుతాయి కొన్ని పన్నెండు గంటలకు స్టార్ట్ అవుతాయి ఒకేసారి అన్ని స్టార్ట్ అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి అలా ప్లాన్ చేసుకుంటారట ఇప్పుడు టైం పన్నెండు అయింది మన బోట్ హౌస్ మొదలైంది ప్రస్తుతం మనం పున్నామడ లేక్ లో ఉన్నాం సరస్సుకి రెండు వైపులా కొబ్బరి చెట్లు తాటి చెట్లు సరస్సులో హౌస్ బోట్లతో ఈ లొకేషన్ చాలా బాగుంది మీకు ఆల్రెడీ చెప్పాను కదా కేరళ గవర్నమెంట్ కుట్టనాడు పబ్లిక్ కమ్ టూరిస్ట్ ఫెరీ గురించి అప్పుడు చూపించింది ఓల్డ్ మోడల్ ఇది కొత్త బోట్ ప్రస్తుతం ఇలాంటిది ఒక్కటే ఉంది అలపిలో ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో నెహ్రూ ట్రోపీ బోట్ రేసెస్ జరుగుతాయి ఆ బోట్ రేస్ ఈ ప్రదేశంలోనే నిర్వహిస్తారు ఇప్పుడు మనం ఎన్ని రకాల హౌస్ బోట్స్ ఉంటాయి వాటి ప్రైజెస్ ఏంటి టైమింగ్స్ ఏంటి వాళ్ళ ప్యాకేజీలో ఏమిస్తారు ఈ విషయాలు తెలుసుకుందాం మనకి మూడు రకాల హౌస్ బోట్స్ ఉన్నాయి డీలెక్స్ ప్రీమియం లగ్జరీ వీటి మధ్య పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు ఇంటీరియర్ కొంచెం బాగుంటుంది మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే డీలెక్స్ బోర్ట్స్ కి రాత్రి తొమ్మిది నుంచి ఆరు గంటల వరకు మాత్రమే ఏసీ ఉంటుంది ప్రీమియం బోట్ కి చెక్ ఇన్ టైం నుంచి చెక్అవుట్ టైం వరకు ఏసీ ఆన్లో ఉంటుంది లగ్జరీ బోట్ మొత్తం గ్లాస్తో కవర్ అయి ఉంటుంది హౌస్ బోట్ మొత్తం ఏసీతో ఉంటుంది ఇంకా ఈ బోట్స్ లో సింగిల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ సిక్స్ బెడ్రూమ్ వరకు హౌస్ బోట్స్ లభిస్తాయి మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఎలాంటి హౌస్ బోట్ కావాలో అలాంటి హౌస్ బోట్ తీసుకోవచ్చు నేను తీసుకుంది సింగిల్ బెడ్రూమ్ డీలెక్స్ బోట్ హౌస్ ఆరు వేల ఐదు వందలు పడింది మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ స్నాక్స్ టీ నైట్ డిన్నర్ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కలుపుకొని ఆరు వేల ఐదు వందలు సింగిల్ బెడ్రూమ్ బోట్ హౌస్లో ఇద్దరు ప్రయాణించవచ్చు మీతో ఇద్దరు చిన్నపిల్లల్ని అలౌ చేస్తారు సింగిల్ బెడ్రూమ్ లో నలుగురు కూడా వెళ్ళొచ్చు కాకపోతే ఆరు వేల ఐదు వందలు ఇద్దరికి ఎక్స్ట్రా వచ్చిన టూ మెంబర్స్ ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు పే చేయాల్సి ఉంటుంది సింగిల్ బెడ్రూమ్ లో మీరు ఎలా అడ్జస్ట్ అవుతారనేది మీ ప్రాబ్లం ఈ ప్రైజెస్ ఫిక్స్డ్ గా ఉండవు టూరిస్ట్ సీజన్ హాలిడే సీజన్ లో డిమాండ్ బట్టి ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి నార్మల్ టైమ్ లో సింగిల్ బెడ్రూమ్ ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఉంటుంది డబల్ బెడ్రూమ్ తొమ్మిది వేలు ఉంటుంది త్రిపుల్ బెడ్రూమ్ పదకొండు వేలు ఉంటుంది బట్ ఈ ప్రైజెస్ ఏవి ఫిక్స్డ్ గా ఉండవు ఒక రోజు ముందు వెళ్లి బోర్డ్స్ చెక్ చేసుకుని ప్రైజెస్ బార్గెయిన్ చేసుకొని బుక్ చేసుకోండి డైరెక్ట్గా సేమ్ డే కూడా మీరు పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యలో వచ్చి మీకు నచ్చిన బోట్ హౌస్ చూస్ చేసుకొని తీసుకోవచ్చు సో బోట్ హౌస్ గురించి డీటెయిల్స్ ఇవి అలపీకి వచ్చే వాళ్ళకి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీరు కేవలం అలపీ బ్యాక్ వాటర్స్ ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే హౌస్ బోట్ లోనే ప్రయాణించాలని ఏమీ లేదు షికారా బోట్ నార్మల్ పబ్లిక్ ఫెర్రీలో కూడా ప్రయాణించవచ్చు కానీ నీటిలో తేలియాడే ఇంటిలో ఒక రోజు గడిపాము అనే అనుభూతి పొందాలనుకున్న వాళ్ళు తప్పకుండా బోట్ హౌస్ బుక్ చేసుకోవాలి అంటే మనం నార్మల్ గా భూమిపై నిర్మించిన ఇంట్లో నివాసం ఉంటాం అది కదలకుండా స్థిరంగా ఉంటుంది కానీ ఒక రోజు మనం లైఫ్ లో డిఫరెంట్ గా నేలపై కాకుండా నీటిపై తేలియాడే ఇంటిలో గడుపుదాం అనుకుంటే కారు తప్పకుండా బోట్ హౌస్ బుక్ చేసుకోండి లేదు నేను ఈ కేరళ బ్యాక్ వాటర్స్ మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాను అనుకుంటే హౌస్ అవసరం లేదు షికారా బోట్లో కూడా ఈ బ్యాక్ వాటర్స్ ని ఆస్వాదించవచ్చు ఎలా అనేది డెసిషన్ మీదే అలా బ్యాక్ వాటర్స్ లో ఒక గంట ప్రయాణించాక మధ్యాహ్నం ఒంటి గంటకి ఈ ప్రదేశంలో బోట్ ఆపుతున్నారు బ్యాక్ వాటర్స్ పైన ఉన్న చిన్న గ్రామం ఇది ఇక్కడ సీ ఫుడ్ షాప్ మరియు ఫ్యాన్సీ షాప్ ఉంది ఇదే సీ ఫుడ్ షాప్ ఇక్కడ రకరకాల సీ ఫుడ్ ఉంది మీకు నచ్చినవి తీసుకుంటే బోట్ వాళ్ళు నైట్ డిన్నర్ లో రెడీ చేసి ఇస్తారు నైట్ డిన్నర్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు అది కాకుండా మీకు కావాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు మీరు తీసుకున్న ఐటెంని ని వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు నేను ఈ టైగర్ ప్రాన్స్ తీసుకున్నాను హాఫ్ కేజీ ఎనిమిది వందలు ఇదంతా వీడియో తీసి బేరమాడి తీసుకోకపోతే బాగోదని తీసుకున్నాను ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ టూరిస్ట్ ఏరియాలో ఇలాగే ఉంటుంది దీని పక్కనే చిన్న షాప్ ఉంది కూల్ డ్రింక్స్ స్నాక్స్ లభిస్తాయి మీకు కావలసినవి తీసుకోవచ్చు తర్వాత ఇంకేమీ దొరకవు తిరిగి మన బోట్ మళ్ళీ మొదలైంది ఇది వేంబనాడ్ లేక్ మన ఇండియాలోని అతిపెద్ద ఫ్రెష్ వాటర్ లేక్ అలా ఒక నలభై ఐదు నిమిషాలు ప్రయాణించాక ఒంటి గంట యాభై నిమిషాలకు లంచ్ చేయడానికి ఆపారు ఈ లొకేషన్ బాగుంది రండి లంచ్ లో ఏం పెట్టారో చూపిస్తాను లంచ్లో ప్రొవైడ్ చేసిన ఫుడ్ ఇది రైస్ క్యాబేజ్ ఫ్రై చిక్కుడుగాయ ఫ్రై సాంబార్ పెరుగు పచ్చడి అప్పడం కేరళ ఫేమస్ కరిమీన్ ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై బాగుంది ఫుడ్ ఓకే పర్వాలేదు లంచ్ బ్రేక్ ఒక గంట ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకు మన బోట్ మొదలవుతుంది అలా ఒక గంట ప్రయాణించాక సాయంత్రం నాలుగు గంటలకు టీ స్నాక్స్ ప్రొవైడ్ చేశారు ఈ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది సాయంత్రం కొంత సమయం సేఫ్ ప్లేస్లో బోట్ మనం డ్రైవ్ చేయడానికి ఇస్తారు చాలా సరదాగా ఉంటుంది అలా ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మీరే అడగండి మీకు ఒక మెమరీగా ఉంటుంది హోల్ జర్నీలో ఈ లొకేషన్ హైలైట్ చాలా అద్భుతంగా ఉంది ఈ లొకేషన్లోనే మన బోట్ పార్క్ చేస్తారు సాయంత్రం ఐదు గంటలకు బోట్ ఆపేశారు ఈ లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో నాకైతే ఏదో అమెజాన్ ఫారెస్ట్ లో ఉన్నట్టుగా ఉంది సాయంత్రం ఐదు గంటలకు ఏదో ఒక విలేజ్ సమీపంలో బోట్ పార్క్ చేస్తారు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎనిమిది గంటలకు బోట్ స్టార్ట్ అవుతుంది పార్కింగ్ ప్లేస్లో ఇలా పవర్ సోర్స్ ఉంటుంది డే టైంలో బోట్లోని ఫ్యాన్స్ లైట్స్ బ్యాటరీతో రన్ అవుతాయి సాయంత్రం ఇక్కడి నుంచి పవర్ కనెక్ట్ చేస్తారు అందుకే ఏసీ రాత్రి మాత్రమే ఆన్లో ఉంటుంది సాయంత్రం విలేజ్లో సరదాగా అలా తిరగొచ్చు లేదంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫిషింగ్ చేసుకోవచ్చు లేదంటే మ్యూజిక్ సిస్టమ్ ఉంది మ్యూజిక్ పెట్టుకుని ఎంజాయ్ చేయవచ్చు రాత్రి ఎనిమిది గంటలకు డిన్నర్ ప్రొవైడ్ చేశారు రెండు చపాతి వైట్ రైస్ పప్పు మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రై చికెన్ కర్రీ మనం పొద్దున రొయ్యలు తీసుకున్నాం కదా అవి ప్రిపేర్ చేసి ఇచ్చారు ఫుడ్ ఓకే పర్వాలేదు బాగా చీకటి పడింది లంచ్ చేశాక పడుకున్నాను పొద్దున్న ఏడు గంటలకు నిద్ర లేచాను పొద్దున్నే ఈ లొకేషన్ ఎలా ఉందో చూడండి నిద్ర లేచాక టీ ఇచ్చారు మనం ఫ్రెష్అప్ అయ్యాక ఉదయం ఎనిమిది గంటలకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేశారు బ్రేక్ఫాస్ట్ లో డబల్ ఎగ్ ఆమ్లెట్ ఇడ్లీ దోశ చట్నీ సాంబార్ ప్రొవైడ్ చేశారు మనం బోట్ ఎక్కాక బోటు వాళ్ళు వెజ్ ఆర్ నాన్ వెజ్ అని అడుగుతారు వెజ్ అయితే వెజ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తారు నాన్ వెజ్ అయితే మధ్యాహ్నం ఫిష్ ఫ్రై నైట్ చికెన్ కర్రీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎగ్ ఆమ్లెట్ ఇస్తారు వెజిటేరియన్ వాళ్ళకి వాళ్ళకేమిస్తారనేది తెలియదు ఉదయం ఎనిమిది గంటలకు తిరిగి మన బోట్ మొదలైంది ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి హౌస్ బోట్ ప్రయాణించేది ఐదు గంటలు మాత్రమే బోట్ స్టార్ట్ అయ్యాక రెండు గంటలు ప్రయాణిస్తుంది తర్వాత ఒక గంట లంచ్ బ్రేక్ ఆ తర్వాత రెండు గంటలు ప్రయాణిస్తుంది సాయంత్రం ఐదు గంటలకి ఆపుతారు తరువాత పొద్దున ఎనిమిది గంటలకు బోట్ మొదలవుతుంది తొమ్మిది గంటలకు చెక్అవుట్ ఎర్లీ మార్నింగ్ ఈ లొకేషన్స్ చూడటానికి చాలా బాగున్నాయి ఉదయం తొమ్మిది గంటలకు మన బోట్ పున్నామడ బ్యాక్ వాటర్స్ చేరుకుంది బోటు వాళ్ళకి టిప్ ఇవ్వాల్సి ఉంటుంది అది ఎంత అనేది మీ ఇష్టం బోటు దిగి కొంచెం ముందుకు వెళితే ఆటో స్టాండ్ ఉంది ఇది చాలా పెద్ద ఏరియా మీ బోట్ ఎక్కడ ఆపుతారో తెలియదు కాబట్టి బోటు వాళ్ళను ఆటో స్టాండ్ ఎంత దూరంలో ఉంది అని అడగండి మీ దగ్గర ఎక్కువ లగేజ్ ఉంటే వాళ్ళని హెల్ప్ చేయమని చెప్పండి ఆటో తీసుకుని అలపి బస్ స్టాండ్ చేరుకున్నాను ఇంతటితో మన అలపి ట్రిప్ పూర్తయింది నేను అలపీలో స్టే చేసి మన్రో ఐలాండ్ సందర్శించాను కుమరకోం సందర్శించాను మన్నరశాల నాగరాజస్వామి ఆలయం కూడా సందర్శించాను ఆ వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేశాను మన ఛానల్లోని కేరళ ప్లేలిస్ట్లో చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా వాటిని ప్లాన్ చేసుకోండి ఇప్పుడు హౌస్ బోట్ లేకుండా అలపీ సందర్శించాలనుకునేవారు ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం మీరు మొదటి రోజు సాయంత్రం మూడు నుంచి నాలుగు గంటల సమయంలో అలపి చేరుకుంటారు తరువాత మీ రూమ్ చేరుకొని ఫ్రెషప్ పై సాయంత్రం అలపీ బీచ్లో టైం స్పెండ్ చేయండి డే టూలో ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి షికారా బోట్లో బోటింగ్కి వెళ్ళండి మినిమం మూడు గంటలు బుక్ చేసుకోండి గంటకు ఐదు వందల నుంచి ఆరు వందలు ఛార్జ్ చేస్తారు ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు అంతకంటే ఎక్కువ ఉంటే కొంచెం అమౌంట్ ఎక్స్ట్రా అడుగుతారు బోటింగ్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ చేసుకుని అంబలాపుల శ్రీకృష్ణ ఆలయం ముల్లక్కల్ రాజరాజేశ్వరి ఆలయం సందర్శించండి లేదంటే మౌంట్ కారమల్ రోమన్ క్యాథలిక్ చర్చ్ సందర్శించండి మధ్యాహ్నం లంచ్ చేసి రెస్ట్ తీసుకొని సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకున్న పబ్లిక్ కమ్ టూరిస్ట్ ఫెర్రీలో బోటింగ్కి వెళ్లొచ్చు సన్సెట్ వ్యూస్ ఎక్స్పీరియన్స్ చేస్తూ బ్యాక్ వాటర్స్ లో ప్రయాణించవచ్చు లేదంటే కుమరకోం సందర్శించండి మన ఛానల్లో కుమరకోం వీడియో ఉంది ఆ వీడియో చూసి ఫాలో అవ్వండి ఫ్లైట్ లో రిటర్న్ వెళ్లే వాళ్ళు ముందుగా కొచ్చి చేరుకొని కొచ్చి నుంచి ఫ్లైట్ లో రిటర్న్ వెళ్ళొచ్చు ట్రైన్ లో రిటర్న్ వెళ్లే వాళ్ళకి రిటర్న్ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు